నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను హరికృష్ణ. వెన్నుపోటుకు తప్పదు భంగపాటు. ఏంటి ఇదేదో యాడ్లో డైలాగ్లాగా ఉంది కదా, బట్ ఎస్, సో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెన్నుపోటు, దీని గురించి మాట్లాడాలంటే కనుక అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. సో వెన్నుపోటు గురించి మాట్లాడితే బ్రాండ్ అంబాసిడర్ అంటూ చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండడం మనం వింటూ ఉంటాం. సో అలాంటి వెన్నుపోటుకే గురై ప్రస్తుతం అగమ్య గోచర పరిస్థితిలో ఉన్న ముగ్గురు నాయకుల గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఆ ముగ్గురు నేతలకు కూడా విస్మయం కలిగిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముగ్గురు నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటినెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని విధంగా ఉంది అనేది వాళ్ళు తమ అంతరంగికుల దగ్గర వాపోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. పార్టీలో చేర్చుకునేటప్పుడు ఏదైతే తీపి మాటలు చెప్పారో ప్రస్తుతం అవన్నీ కూడా కరువు అయిన పరిస్థితిలో వీళ్ళు కుడితిలో పడ్డ ఎలకల్లాగా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది అనేది దగ్గర వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నమాట. ఆనం రామనారాయణ రెడ్డి గురించి మాట్లాడితే కనుక కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన ఈ నేత ప్రస్తుతం రాజకీయ క్రీడలో ఒక పావుగా మారిన పరిస్థితి. 2016కు ముందు ఆయన కాంగ్రెస్లో ఉండేవారు. 2016లో ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవి ఇస్తానంటూ ఆశ చూపి ఆయన టీడీపీ పార్టీలో చేర్చుకొని కనీసం ఆత్మకూరు ఇన్ఛార్జ్గా కూడా చేయకపోవడంతో ఆయన నిరాశ నిస్పృహల్లో పడిపోయారు. అలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ హక్కును చేర్చుకుంది, ఆదరించింది, వెంకటగిరి సీట్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. కానీ తమ బుద్ధి ఎక్కడికి పోతుంది అన్నట్టుగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడటం గమనించిన వైఎస్ఆర్సీపీ ఆయన్ని బహిష్కరించవలసి వచ్చింది. సో వెంటనే ఆయన పార్టీకి రాజీనామా కూడా చేయకుండా లోకేష్ జోగలంలో పాల్గొన్న పరిస్థితి కూడా మనం చూసాం, రైట్? అలాగే పార్టీలో చేరితే గనక ఆయనకి నెల్లూరు సిటీ, అలాగే ఆత్మకూరు, దీంతోపాటుగా జిల్లా సారథ్య బాధ్యతలు కూడా అప్పగిస్తామంటూ ఆశ చూపారు. కానీ అక్కడ కట్ చేస్తే ప్రస్తుతం కేవలం ఆత్మకూరుకే పరిమితం కావాలంటూ ఆయనకి చెబుతున్న పరిస్థితి. అయితే ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు అంతర్గతంగా చేసుకున్న సర్వేల్లో కూడా ఈ విషయం బయటపడింది. దీంతో ఆయన ఆత్మకూరుకి ససేమిరా అంటున్న పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏమై ఉండబోతోంది ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి అనేది ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొంతమంది ఆ టీడీపీ నేతలు వచ్చి ఉదయగిరికి తమను రావాలంటూ ఆయన ఆహ్వానిస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుందో దిక్కు తోచక, ఏం చేయాలో పాలు పోక ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వెన్నుపోటుకి దక్కిన ప్రతిఫలంగా దీన్ని చూడాల్సి ఉంటుందా, లేదంటే ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తారా, లేదంటే రాజకీయాలకు స్వస్తి చెప్తారా, చూడాల్సిన అవసరం. ఇక సెకండ్ లీడర్ కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన చేసిన హంగామా ఎంత మేరకుందో ప్రస్తుతం అందరికీ తెలిసిన పరిస్థితే, రైట్? సో ఆయనకి నెల్లూరు రూరల్ సీట్ ఏదైతే ఉందో, నెల్లూరు రూరల్ సీట్ అది నీకే ఇస్తానంటూ నమ్మబలికి ఆశ చూపి ప్రస్తుతం ఆయనకి ఆ సీటు ఇవ్వకుండా అంతర్గతంగా రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు మీద ఆయన గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. అయితే జనసేన ముఖ్యంగా నెల్లూరులో ఏదో ఒక సీట్ అడక్కమానదు జిల్లాలో, సో అది నెల్లూరు రూరల్ మీద కన్నేసింది అనేది మనకు వినిపిస్తున్న సమాచారం. అయితే ఇది గ్రహించిన పొన్నం నారాయణ, సో అతని సామాజిక వర్గంలో ఉన్న ఆయన బలంతో ఆయన డైరెక్ట్గా జనసేన అధినేత వద్ద పంచాయతీ పెట్టారు. సో నెల్లూరు సిటీలో కాకుండా మరి ఏ ఇతర సిటీలో పోటీ చేసినా ప్యాకేజీతో పాటుగా అక్కడ పోటీ చేయడానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానంటూ ఒక ఆఫర్ కూడా ఇచ్చారట. సో ఈ పరిస్థితుల్లో కోటిరెడ్డి శ్రీధరెడ్డి పరిస్థితి ఏంటి, ఏమై ఉండబోతోంది? సో ఆయన సీటుకి ఎసరు పెట్టేందుకు, ఆయనకు సీటు దక్కకుండా చేసేందుకు ఇంటర్నల్గా రాజకీయాలకి చంద్రబాబు నాయుడు తెర లేపారు అనేది వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కోటిరెడ్డి శ్రీధరెడ్డి ఏం చేయబోతున్నారు? చేసిన వెన్నుపోటుకి ప్రస్తుతం ఉన్న ఈ భంగపాటు ఇదే రిజల్టా? ఇలాంటి ఇదే అనుకోవాల్సిన పరిస్థితి, వెన్నుపోటుకు తప్పదు భంగపాటు అని. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కూడా చేసిన హంగామా అంతా ఇంత కాదు. సో ఈయనకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి సీటు నీకే ఇస్తానంటూ నమ్మబలికారు. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్సీ సీటు కూడా లేదు, ముందుగా పార్టీలో పనిచేయాలంటూ ఆయనకి ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి. అలాగే ఆయన సతీమణికు పార్టీ పదవిచ్చి
సో ఇదే నీకు ఎక్కువ అంటూ ఆయన తేల్చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అంతుపట్టని పరిస్థితి. అలాగే పార్టీలో, జిల్లాలో, అలాగే ఆయన నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ఆయన పట్టించుకోవట్లేదు అనేది మనకు వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఆయన ఇంటికే పరిమితం అయ్యారు అనేది మనకు అందుతున్న సమాచారం. దీని అంతట్లో మనం కంపైల్ చేసి చూస్తే కనుక వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి తప్పదు భంగపాటు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ స్టోరీ. లెట్స్ క్యాచ్ అప్ విత్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.